రైట్ రఘునాథ్ బాబు గారు చెప్పండి, ఏమిటి మీరు బాధపడక మాకండి, కానీ వాస్తవం ఎలక్షన్ కమిషన్ స్పందించి ఎస్ ఇదిగో చూసుకోండి, మీకు ఎవరికి అనుమానం వచ్చినా సరే తేల్చుకోండి అని చెప్పుంటే ఈ గొడవే ఉండేది కాదు కదా. అది చెప్పబోట్టే కదా అనుమానాలు వస్తున్నాయి. కుంజన్ గారు, మీకు, ప్రసాద్ రెడ్డి గారికి, విష్ణు గారికి, రామకృష్ణ గారికి అందరికి కూడా నమస్కారం. ఒకటి మాత్రం చాలా స్పష్టం, ఓడిపోయిన ఇందాక రామకృష్ణ గారు అద్వానీ గారితో కూడా ప్రస్తావించారు, ఓడిపోయిన ప్రతి పార్టీ ఇప్పుడు ఆంధ్రాలో ఒకప్పుడు చంద్రబాబు, తర్వాత ఇప్పుడు జగన్ గారు ఉదాహరణకి, ఈ రకంగా ఓడిపోయిన అందరూ కూడా ఈవీఎంల మీద అనుమానం వ్యక్తం చేయటం జరుగుతూనే ఉంది వివిధ సందర్భాల్లో. కాబట్టి దీన్ని నివృత్తి చేసుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది. ఎందుకంటే మన ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని అన్నప్పుడు అనుకున్న అది ప్రపంచంతో భావిస్తున్నప్పుడు ఇంతమంది వాళ్ళంటే ఈ ప్రతిష్టకి భంగం కలగకూడదు. కాబట్టి తప్పకుండా దీని మీద విస్తృత చర్చ మీ అందరితో నేను ఏకీపిస్తున్నా, విస్తృత చర్చ జరగాలి. అంతేకాదు సుప్రీంకోర్టు లాంటి ఈ కాన్స్టిట్యూషనల్ వ్యవస్థలు కూడా దీని మీద దాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి నిజాలు తెలసాలి. లేకపోతే ఏమవుతుందంటే ఈ మనసుల్లో ఈ అబద్ధాలే ఇందాక మీరు చెప్పినట్టు ఈసారి ఓటు ఇంకా అన్నట్టు ఉంటుంది. సరే దానికి అసలు అట్లా కాదు, నేను కంప్లీట్ టు దట్. ఎందుకంటే ఒంగోలులో జరిగిన అనుభవం వీవీప్యాట్ స్లిప్పులు లెక్కేయడానికి ఏమైందండి, వీవీప్యాట్ స్లిప్పులు లెక్క తగలబెట్టేమని ఎలక్షన్ ఆఫీసర్, సెంట్రల్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఎట్లా మెసేజ్లు పంపుతారండి ఆయన? ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే అలిష్టారాజ్యమా? ఒక్క విషయం అండి, అవి రాజ్యాంగబద్ధ వ్యవస్థలు, వాటికి ఇండిపెండెంట్ ఉంది, వాళ్ళు చెయ్యాలి, చేయకపోతే సుప్రీంకోర్టు ఉంది, సుప్రీంకోర్టు కూడా చెయ్యాలి. సుప్రీంకోర్టు గైడ్ లైన్సే కదా, 45 రోజులు వీవీప్యాట్ స్లిప్ ఉంచమంటే. మీరు చెప్పి మీరు పద్ధతిగా చెప్పారు, బాగా చెప్పారు. నేను తప్పట్లా నేను వద్దరంటే చెయ్యాలి, అది ప్రూవ్ చేసుకోవాలి మన ఫిడెలిటీ, మన ఇది కూడా ఏదేంటి అనేది కూడా అందరికి తెలియాలి, దాన్ని కూడా చెయ్యాలనే నేను అంటున్నా. ఇక ఈ నెక్స్ట్ హర్యానా గురించే వద్దాం. ఇప్పుడు హర్యానాలో చాలా స్లెండర్ మార్జిన్తో అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఏమో చాలా ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉంది. ఆడల్లో ఎవరు సీఎం అనే దగ్గర కూడా గ్రూప్ ప్రగాదలతో ఆడ ఎలక్షన్ మొదలైంది. బీజేపీ ఏమో ఎలా దీన్ని రీగెయిన్ చేసుకోవాలి, ఎలా నిలబెట్టుకోవాలి అనే దాంతో మొదలయ్యి ఎలక్షనీరింగ్ చేసుకునే దగ్గర నుంచి చాలా క్వైట్ గా కాంగ్రెస్ చేసుకుని చాలా కొద్ది మెజార్టీతో బయటపడింది. అదేవిధంగా కాంగ్రెస్ ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఈ ఆప్ అటువంటి ఆటో దేటి లేకపోవటం, ఇంకో పక్క మాయావతి ఆమె కూడా సొంత వేరే పెట్టుకుని కొన్నట్లు చేసుకోవటం, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంది. ఇంతవరకు కూడా ఏదో అతి కొద్ది తేడాతోనే గెలవటం జరిగింది. ఇవ్వండి, నిన్న మనం ఉదయం చర్చిలో ఉన్నాం. చర్చిలో ఉన్నప్పుడు 8:30 చర్చ స్టార్ట్ అయింది. 9:30 వరకు కాంగ్రెస్ లీడ్లో ఉంటే నేను ఎన్డీటీవీ చూసి నేను మీకు చెప్పా బీజేపీ కూడా 40 దాటిందంటే చూడండి అని. అప్పుడు మీరు వెంటనే చూసి నిజమేనండి బీజేపీకి 45కి వచ్చేసింది, సగానికి వచ్చిందని. కాబట్టి 9:30కే వచ్చేసింది, అదేమి మధ్యాహ్నం 12:00కి రా. అందుకే కదా, అందుకే కదా ప్రసాద్ రెడ్డి గారు చాలా సాఫిస్టికేటెడ్ గా మేనేజ్ చేశారు. సరే వచ్చిన తర్వాత చాలా ఇప్పుడు 1 గంట వరకు కూడా పూర్తిగా గెలుస్తుంది బీజేపీ అనే నమ్మకం లేదు. ఎందుకంటే 15 నియోజకవర్గాలు కనీసం 1000 లోపు మెజార్టీతో గెలవటం జరిగింది. కాబట్టి ఆ 1000 అనేది ఏంటి ఏ రౌండ్లో అయినా మారిపోవచ్చు. ఒక 10 నియోజకవర్గాలు మారిపోయింటే రిజల్ట్ తారుమారు అయ్యేది మళ్ళీ. కరెక్టే, ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారండి బ్యాటరీ ఛార్జింగ్ 99% ఎట్లా వచ్చింది 9 చోట్ల అని అడుగుతున్నారు. ఒక్క నిమిషం, నేను ముందు హర్యానా గురించి చెప్పి దానిలో హర్యానా విషయంలో అది ఇప్పుడు ఆంధ్ర లాగా ఏదో 15% తేడాలు కాదు. ఇది లెస్ దాన్ ఏంటి చాలా కొద్ది తేడాతో జరిగింది. ఆ విషయం గురించే చెబుతున్నాను. అదే దానికి కూడా కాంగ్రెస్ కారణాలు, వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్, మేము అతి జాగ్రత్తగా చేసుకోవటం, ఇవన్నీ సరే. ఇకపోతే ఈవీఎంలు మేనేజ్ చేసి నేనేమి సమర్థించటంలా, ఎందుకంటే అనుమానాలు వచ్చినప్పుడు దాన్ని
క్లారిఫై చేయాల్సిన అవసరం ఎవరికైనా ఉంది. మనం నిజాయితీగా ఉన్నామనే కాదు, నిజాయితీగా ఉన్నామని తెలుసుకోవడం. బాగా చెప్పారు.